ఏంట్రా దేనికి ఏడుస్తున్నారు? నిన్ను ఊరి తీస్తారంటే కదా. లేదు నాన్న, మీరలా ఆడకూడదు. దేవకి, దేవుడు నాకు 2 సార్లు పిల్లల్నిచ్చాడు. ఒకసారి వాళ్ళని నాకు దూరం చేశాడు, ఇప్పుడు నన్ను వీళ్ళకి దూరం చేస్తున్నాడు. అలా అనకండి, మీకేం కాదు. ఒకవేళ నాకేదైనా జరిగితే వీళ్ళని బరువు అనుకోకు, బాధ్యత అనుకో. వస్తా ఏరా, జాగ్రత్త. ఓ సూర్యం, నీకు ప్రమోషన్ వచ్చిందా? వచ్చింది సార్, కాని వద్దన్నాను. ఏ, ఒక రౌడీని పట్టించి, ఒక కేడీని పట్టించి, ఒక స్మగ్లర్ని పట్టించి ప్రమోషన్ తీసుకోవడంలో అర్థం ఉంది సార్, కానీ ఓ దేవుణ్ణి పట్టించి తీసుకోవాలనిపించలేదు సార్. అరే సూర్యం, నీ డ్యూటీ నువ్వు చేసావు. అందరూ నీలాగే సిన్సియర్గా డ్యూటీ చేస్తే ఈ ఠాగూర్కి కోర్టు మెట్లకి అవసరం ఉండేది కాదు. నువ్విలాగే నిజాయితీని నమ్ముకో. ఈ భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పండి. గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో అదే నేను చేస్తున్నాను. ఇంకా ఈ ప్రమాణాలు దేనికి సార్? అది కోర్టు ఆనవాయితీ. గీతమే చేయటం మీకు ఇష్టం లేకపోతే మీ ఆత్మసాక్షిగానైనా ప్రమాణం చేయాలి. థ్యాంక్ యూ సార్. నా ఆత్మసాక్షిగా చెప్తున్నాను, సొసైటీలో జరిగే అన్యాయాలు చూడలేకే ACFని స్థాపించాను. ఆ సంస్థ చేసే పనులన్నిటికీ నేనే కర్త, కర్మ, క్రియ. ఠాగూర్ గారు, ఒక ముఖ్యమంత్రికి ఉన్నంత నెట్వర్క్ మీకుందని పోలీస్ డిపార్ట్మెంట్ చెబుతోంది. ఇంత మేధస్సు ఉండి, అంతమంది ఫాలోయర్స్ ఉండి ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు? కొన్ని సంవత్సరాల క్రితం పేరు మోసిన క్రిమినల్ లాయర్ శేషగిరిరావు మిమ్మల్ని జూనియర్ గా చేర్చుకోవడానికి 5,000 లంచం అడిగితే ఉన్న ఒక్క ఇల్లు అమ్మి లంచం ఇచ్చి కన్న కూతురి పెళ్లి చేయలేక కుమిలి కుమిలి చనిపోయారు మీ నాన్నగారు. మీ నాన్నగారి దుస్థితి ఏ తండ్రికి రాకూడదని ఈ మార్గం ఎన్నుకున్నాను. ఈ సంగతి మీకెలా తెలుసు? మీరే అన్నారుగా సార్, ఈయనకి ముఖ్యమంత్రికి ఉన్నంత నెట్వర్క్ ఉందని. చూడండి మిస్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, ఆంధ్రప్రదేశ్ లో ఎవరి చరిత్ర ఏమిటో తెలుసుకోగలిగిన మీకు లంచం తీసుకోవడం కంటే మర్డర్ చేయడం పెద్ద నేరం అని తెలియదా? లంచాలు తీసుకోవడం మీ దృష్టిలో పెద్ద నేరం కాకపోవచ్చు సుబ్బారావు గారు, ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న మీకు ట్విన్ సిటీస్ లో 5 కోట్లు విలువ చేసే కమర్షియల్ కాంప్లెక్స్, రాజమండ్రిలో ఒక థియేటర్, బెజవాడ గవర్నర్పేట సెంటర్ లో 3 బ్రాందీ షాపులు, ఇవన్నీ ఎలా వచ్చాయి? ఎందరో అమాయకుల్ని దోషులుగా చిత్రీకరిస్తే వచ్చాయి. మీరు ఒక లాయర్ తో మాట్లాడుతున్నారు. నేను మాట్లాడుతున్నది లాయర్ తో కాదు, లంచగొండి, ఒక లంచగొండితో మాట్లాడుతున్నాను. మిస్టర్ ఠాగూర్, ఎక్కువగా మాట్లాడితే మీ చరిత్ర విప్పి జడ్జి గారి ముందు పెడతాను, నల్లకోటి విప్పి తెల్లమొహం వేసుకోవాల్సి వస్తుంది. యువర్ ఆనర్, ముద్దాయి ఇష్యూని సైడ్ ట్రాక్ చేస్తున్నాడు. విషయం మీ దాకా వచ్చేసరికి సైడ్ ట్రాక్ అయిందా? ఇదే మెయిన్ ట్రాక్. ప్రస్తుతం సొసైటీలో ఉన్న మెయిన్ ప్రాబ్లం లంచం. అదే నా ఆవేదన, సగటు భారతీయుడు ఆవేదన. సార్, వయసు పైబడ్డ కన్న తల్లి కళ్ళ ముందు చనిపోతూ ఉంటే కాలధర్మం అని తెలిసి ఏమీ చేయలేక కన్నీళ్లు పెట్టుకుంటాం. అలాంటి కన్న తల్లుల్ని ఎందరో కన్న భరతమాత లంచం అనే మహమ్మారి సోకి అకాల మరణంతో అర్ధంతరంగా చనిపోతుంటే చూస్తూ ఎలా ఊరుకోమంటారు సార్? ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ. ఒక ఇండియా 250 సింగపూర్లతో సమానం, ఒక ఇండియా 8 జపాన్లతో సమానం. ఇండియా జనాభా 102 కోట్లు, అమెరికా జనాభా 28 కోట్లు. 28 కోట్లలో ఒక బిల్ గేట్స్ పుడితే 102 కోట్లలో ఎంతమంది పుట్టాలి? కానీ ఒక్కడు కూడా పుట్టలేదు. కారణం, మన దేశంలో సైంటిస్టులు చేసే ప్రయోగాలు వెలుగు చూడాలంటే లంచం, మేధావుల మేధస్సు మన దేశానికి ఉపయోగపడాలంటే లంచం. అందుకే సార్, భవిష్యత్ బిల్ గేట్స్ మన దేశం వదిలి పరాయి దేశాలకు వలస పోతున్నారు, అక్కడ రాణిస్తున్నారు. చెప్పులు కుట్టుకునే అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. మన దేశంలో అలాంటి అబ్రహం లింకన్లు ఇంకా చెప్పులు కుట్టుకుంటూనే బతుకుతున్నారు, కారణం లంచం. మన దేశంలో అడుగడుగునా లంచం, మున్సిపాలిటీ నీళ్లు రావడానికి లంచం, ఇల్లు కట్టడానికి లంచం, కరెంటు ఇవ్వడానికి లంచం, ఆ కరెంటు తీయకుండా ఉండడానికి లంచం, రేషన్ కార్డుకు లంచం, రేషన్ తీసుకోవడానికి లంచం, రైతులకు రుణాలు ఇవ్వాలంటే లంచం, ఆ రుణాలు కట్టలేని పరిస్థితుల్లో ఆస్తులు నిలుపుకోవాలంటే లంచం, హాస్పిటల్లో బెడ్ లంచం, తినే బ్రెడ్ లంచం, ఆడపడుచు ఆపరేషన్ లేకుండా సుఖంగా ప్రసవించాలంటే లంచం, బర్త్ సర్టిఫికేట్ లంచం, డెత్ సర్టిఫికేట్ లంచం, మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిన దాకా లంచం, లంచం, లంచం. అగ్గిపెట్టెల దగ్గర నుంచి రైలు పెట్టెల దాకా అవినీతి నడుస్తూ ఉంటే
బతుకు రైలు ఏ పట్టాల మీద నడపాలి సార్? అంటే లంచం లేకుండా ఈ దేశంలో ఏ పని జరగదనే మీ ఉద్దేశం? జరగదు సార్. రిక్షా వాడికి భయం పోలీస్ అంటే, పగడిపూట లైట్ లేదని కేసు పెడతాడేమోనని. లారీ డ్రైవర్ కు భయం ఆర్టీఓ అంటే, పర్మిట్ ఉన్నా లేదని లారీని రోడ్డు మీద అడ్డంగా నిలిపేస్తాడేమోనని. రిటైర్ అయిన వాడికి భయం పెన్షన్ తీసుకోవాలంటే, నువ్వు బతికే ఉన్నావన్న సర్టిఫికేట్ అడుగుతాడేమోనని. పిల్లలు కన్నా తల్లిదండ్రులకు భయం కాన్వెంట్ చదువులంటే ఎల్కేజీ సీటుకి ఎంత డబ్బు గుంజుతారోనని. ఓ ఆటో డ్రైవర్, రిక్షావాడు, కూలీ రోజంతా కష్టపడి సంపాదించిన దాంట్లో ఈ లంచగొండులే సగం తినేస్తుంటే మిగతా డబ్బులతో పెళ్లం బిడ్డలు ఏమని పోషిస్తారు సార్? వీళ్ళంతా లంచాలు ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఇలాంటి వాళ్ళందరి ఆవేదన చూస్తే నా గుండె రగిలిపోయింది. ఒక్కసారి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలు గుర్తు చేసుకోండి. ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకుని తిరగలడో, ఎక్కడ ప్రపంచం ముక్కలు ముక్కలైపోయి మగ్గిపోదో, ఎక్కడ మన చదువు విజ్ఞానం మూఢనమ్మకాల్లో ఇంకిపోదో, ఎక్కడ ఒక మనిషి తోటి మనిషిని దోచుకోడో, అక్కడ ఆ స్వేచ్ఛ స్వర్గంలోకి భగవంతుడా నా ఈ దేశాన్ని మేలుకొలుపు అంటూ ఆయన గీతాంజలి రచించాడు. ఆ ఠాగూర్ పేరు పెట్టుకున్న నేను ఆయన కలవగన్న స్వేచ్ఛ స్వర్గంలోకి నా దేశాన్ని నడిపించడానికి ఈ రక్తాంజలి రాశాను. ఒక లంచగొండిని చంపైన లక్ష మంది అవినీతి పరుల గుండెల్లో భయం పుట్టించాలనుకున్నాను, పుట్టించాను. మిస్టర్ జస్టిస్, కోర్టుకు చెవులు తప్ప కళ్ళు హృదయం ఉండవంటారు. ఒకసారి మీ హృదయంతో చూడండి. నేను చేసింది నేరమని ఇంకా మీకు అనిపిస్తే నా కోసం లా పుస్తకాలు తిరగయ్యొద్దు, క్లాజులు సబ్ క్లాజులు చూడొద్దు, పేరాలకు పేరాలు ఆరాలు తీయొద్దు. నేరం ఒప్పుకుంటున్నాను గనక మీ తీర్పు ఉరిశిక్ష అయితే ఆనందంగా ఉరికమ్మం ఎక్కుతాను. ఫైనల్ జడ్జ్మెంట్ ఇవ్వండి. ది కోర్ట్ ఇస్ అడ్జర్న్ ఫర్ ది జడ్జ్మెంట్. చీని అబ్బా, వాడి వాదన వింటుంటే నేనే కన్విన్స్ అయిపోయేలా ఉన్నాను. రేపు కోర్టు వాడికి ఉరిశిక్ష వేయకపోతే మనకి చాలా డేంజర్. రేపు కోర్టుకు తీసుకొచ్చేటప్పుడు దారిలోనే వేసేస్తాను. రేపటి వరకు వెయిట్ చేయకూడదు, ఈ రాత్రికి వాడు చచ్చిపోవాలి. ఏడు మరి అనేది ఠాగూర్ కావాలి, అతని ప్రాణాలు మేము తీయాలి. కోర్టు రూపాయలు ఇస్తాను. లంచమా? రెండు కోట్లు, ఐదు కోట్లు, పది కోట్లు. చాలా పెద్ద రిస్క్, కానీ చేస్తాను. ఠాగూర్, ఇక్కడికి ఎలా వచ్చానని చూస్తున్నావా? నేను ఎక్కడికైనా రాగలను, ఏమైనా చేయగలను. లంచం లంచం, ఒకవేళ కోర్టు నీకు ఊరి శిక్ష వేయకపోయినా నేను వేస్తాను. ఏంటన్నా ఇంకా మాటలు? వదురా, వద్దు. దీనితో కాలిస్తే ఒక బుల్లెట్ తో బాధ తెలియకుండా పోతాడు. కోట్లు సంపాదించిన హాస్పిటల్ మోయించాడు, నా కొడుకు చావుకి కారణమయ్యాడు. అంత సులువుగా చావకూడదురా. వీడి వల్ల నేను ఎంత టెన్షన్ పడ్డానో వాడికి మీ ద్వారా తెలియాలి.
అక్కడవే మిగిలిపోయావనుకున్నాను. నీ చావు నువ్వే కొని తెచ్చుకున్నావు. నా మనుషులు ఇక్కడే కాదు, ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి చోట వేలల్లో ఉన్నారు. తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు. ఇదంతా నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ. ధర్మాధర్మాలనే కాక మానవత్వంతో కూడా ఆలోచించి ఈరోజు ఠాగూర్ కేసులో నేనిచ్చే తీర్పు ఈ దేశంలో చట్టాల మీద సామాన్యులకు నమ్మకం కలిగిస్తుందని భావిస్తున్నాను. ఒక జడ్జిగానే కాక ఒక పౌరుడిగా కూడా ఆలోచించి ఇస్తున్న తీర్పు ఇది. ఎంతో మంది అమాయకుల్ని అతి క్రూరంగా చంపిన పాకిస్తాన్ టెర్రరిస్టుల్ని పట్టుకుని కూడా ప్రాసిక్యూట్ చేయలేకపోతున్నాం. లొంగిపోయిన నక్సలైట్లకి ఏ శిక్ష లేకుండా జీవనోపాధిని కల్పిస్తున్నాం. 36 మంది ఉన్న ఒక బస్సుని సజీవ దహనం చేసిన వాళ్లకి ఉరిశిక్ష రద్దు చేశాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పూలందేవి, ఒక నానావతి, ఇలా ఎన్నో వీళ్ళెవరికీ లేని ఉరిశిక్ష ఠాగూర్కి వేయటం సమంజసం కాదని నాకు అనిపిస్తోంది. ఠాగూర్ చేసిన దాంట్లో తప్పులు వెతకటం కంటే జరిగిన మంచినే పరిగణనలోకి తీసుకుంటూ అతనికి సెక్షన్ 317, 301, 311 ప్రకారం 5 సంవత్సరాల సాధారణ జైలు శిక్ష విధించటమేను. ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు సార్? ప్రభుత్వంతో పనిచేయించుకోవడం మన హక్కు. ఆ హక్కును లంచంతో కొనద్దు.